ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి బృందం ప్రమోషన్స్ అయితే పీక్ స్టేజ్ లో ఉంది. ఇక రౌద్రం, రణం, రుధిరం చివరి అంశం మరి ప్రమోషన్స్ లో భాగంగా యాక్టివిటీ ఇప్పటికే సిద్ధమైపోయింది. అలాగే ఇప్పటికీ చేయాల్సిన అన్ని ప్రాజెక్ట్స్ని వరుసగా ఫినిష్ చేస్తూ వస్తున్నారు. వరుసగా విజువల్ గ్లిమ్స్తో వెబ్ సిరీస్ని హీట్ ఎక్కించడానికి సమాచారం తెలుస్తోంది. ఇక తాజాగా కీలకమైన రెండు విషయాలు లీక్ అవడం జరిగింది. ఈ మూవీలో స్క్రీన్ లెస్ లిమిట్ అన్న చందాగా ఎమోషన్స్ని రగిలించే సీన్స్లో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తోంది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఒక రకంగా కనుక ఎమోషన్స్ని రగిలిస్తే సూపర్ హీరో తరహాలో రామ్ చరణ్, ఇంకా ఎన్టీఆర్ పాత్రలు అంతే రంచుగా కొనసాగుతాయట. ఇక జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు అయితే రంచుగా సాగుతాయి. ఇక ఇందులో మొత్తం కూడా ఒక 6 ఎమోషనల్ సీన్స్ మాత్రం హైలైట్గా నిలుస్తాయని చెప్తున్నారు. ఆ సీన్స్ థియేటర్లో ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఉపయోగిస్తాయని లీక్ అవుతోంది. ఇక ఇదొక సింపుల్ స్టోరీ. ఒక గిరిజన యువతని చుట్టూ తిరిగేటువంటి కథాంశమని ఈ సినిమాలో వీరాభిమానులు, అలాగే వీరాధవీరుల పాత్ర ఏంటనేది తెరపై చూడాలని చెప్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఇంకా కొమరం భీం పాత్రలు కలుసుకొని స్వాతంత్ర పోరాటం సాగించారనే ఫిక్షనల్ ఎలిమెంట్ని యాడ్ చేసిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని రాజమౌళి, విజేంద్ర ప్రసాద్ చిత్ర బృందం ట్రిపుల్ ఆర్ సినిమాని కలిసి ప్రెస్ మీట్లో వెల్లడించారు. కానీ మరి ప్రమోషన్ ఈవెంట్లో ట్రిపుల్ ఆర్ బృందం రిలీజ్కి ముందు వేడి పెంచే ప్రయత్నంలో ఉంది. ఇంతకుముందు కూడా ముంబైలో ఈవెంట్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేదికకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి దుబాయ్లో జరగనున్న ప్రీలీజ్ ఈవెంట్కి సల్మాన్ ఖాన్ ఆహ్వానించేందుకు రాజమౌళి వెళ్ళి ముంబైలో ప్రత్యేకంగా అతన్ని కలిశారు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఈవెంట్ రద్దయింది. తర్వాత ముంబైలో నిర్వహించారు. సల్మాన్ ఖాన్ దీనికి హాజరయ్యారు. ఇప్పుడు అదే దుబాయ్ ఈవెంట్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఈ నెల 18వ తేదీన దుబాయ్ ఈవెంట్ను ప్రత్యేకంగా నిర్వహించాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ దుబాయ్ ఈవెంట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించారు. ఇతర ఈవెంట్స్తో పోలిస్తే అసలు ఏమాత్రం పోలిక లేకుండా వైవిధ్యంగా చేయాలనేదే మరి ఈ ప్లాన్ అట. మరి ఇన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని తెలుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.